నమస్తే శివశక్తి దత్త గారు. నన్ను హలో బ్రదర్ అని భుజం మీద చేసి కూర్చున్నాడండి. దీనికో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. జస్ట్ 1.5 మంత్స్ బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ కొవ్వూర్, రాయలసీమ గ్రేట్ ఫ్యామిన్ వచ్చింది రాయలసీమకి. పెద్ద కరువు. ఆ కరువుకు రిలీఫ్ ఫండ్ కోసం నేషనల్ ఆర్ట్ గ్రూప్ థియేటర్ విచ్ ఈస్ హెడెడ్ బై ఎన్టీఆర్, అట్లూరి పూర్ణచంద్ర ఎవరెవరో ఉండేవారు వాళ్ళు. అందులో జీవరలక్ష్మి, పుండ్రికాక్ష గారు ఇలా ఎట్సెట్రా ఉండేవారు. వాళ్ళందరూ కలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఊరు ఊరా తిరుగుతూ ప్రతి ఊర్లోనూ 3 నాటకాలు వేస్తూ ఒక నాటక ప్లేలెట్స్ అన్నమాట. ఆ నాటకాలు 2 నాటకాలు అయిపోగానే థర్డ్ ప్లేకి కలెక్షన్కి వచ్చేవారు అనమాట. మొత్తం ట్రూప్ అంతా వచ్చేవారు, యాక్టర్స్ డైరెక్టర్స్ వాటెవర్. ఎందుకంటే ఎవరి ఫినిష్ అప్ గబ్బు అయిపోవాలి కదా. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోలు పట్టుకుని ఒక్కొక్క రోలు అలా తిరుగుతున్నారనమాట. అప్పుడు నేనేం చేశాను, ఐ వాంటెడ్ టు గో దేర్. 10 రూపీస్ టికెట్, ఒక 10 రూపీస్ ఫండ్ వేయాలి. ఐ టుక్ 20 రూపీస్ టికెట్ కొనుక్కుని 10 రూపాయల దగ్గర ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంటెడ్ టు గివ్ సంథింగ్ బికాజ్ ఐ వాజ్ అన్ ఆర్టిస్ట్. దీస్ ఆర్ ఆల్ మై పెయింటింగ్స్ యూనో. అప్పుడు ఒక పోస్ట్ కార్డ్ సైజులో వాటర్ కలర్స్తో గబగబా రెండు పెయింటింగ్లు వేసా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. అవి వేసి అవి కూడా పట్టుకెళ్ళి ఇప్పుడు అలా కూర్చునున్న టెన్షన్, ఆయన నా రోలోకి రావాలి. అర్థమైందా? ఎక్కడ ఎవరు వస్తారో తెలియదు కదా. అలా వస్తుంటే ఐ వాజ్ ప్రేయింగ్ టు గాడ్ ఎన్టీఆర్ షుడ్ కమ్ టు మై లైన్ అని. అలాగే వచ్చాడు ఆయన. అబ్బా, ఇంక చెప్పలేన అనుభవం. నేను ఇతను మీదే ఊరు నిమ్మకూరు అనగానే ఎంత ఫీల్ అయ్యాను. దిస్ ఈస్ ప్రయర్ టు దట్. ఓకే. అప్పుడు ఆయన కరెక్ట్గా అలా వచ్చేసరికి నేను 10 రూపాయలు జోల్లో వేసి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఈ 2 బొమ్మలు ఆయనకి ఎలా చూపించి ఆ జోళ్ళు ఎలా చూశాడు ఆయన వేసుకున్నాను. థ్యాంక్ యూ అన్నారు, వెళ్ళిపోయారు. ఈ కలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం టోటల్ ఎంత వచ్చిందని చెప్పి ఎన్టీఆర్ వాజ్ అనౌన్సింగ్ బిఫోర్ ద మైక్. సో దిస్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ది డేటా అండ్ వి థ్యాంక్ యూ మీకు అందరికి. అండ్ ఇంగ్లీష్ అంత లేదు పెరిగే, నేను ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తున్నాను కానీ అని అందరికీ థ్యాంక్ చెప్పి తర్వాత నా ఇక్కడ వన్ ఇక్కడ ఒక ఆర్టిస్ట్ నాకు ఈ ఊరిలో అపార్ట్ ఫ్రమ్ 10 రూపీస్ నాకు 2 పెయింటింగ్లు ప్రజెంట్ చేశారు ఈ ఫ్యామిన్ నిమిత్తం. సో ఐఎమ్ పుట్టింగ్ ఇట్ ఫర్ ఆక్షన్ అన్నారనమాట. అవి ఒకటి ఇలా నిలబెట్టి ఎలా చూపించేలాగా ఈ స్టార్టెడ్ విత్ 10 రూపీస్. ఈ 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 అలాగా 100 దాకా వెళ్ళింది. 100 దాకా మా దొమ్మేరు జమీందార్ గారు ఉండేవారు, పెద్ద జమీందారు. వాళ్ళ అబ్బాయి కృష్ణబాబు అని అతను పాడాడు మరి దానికి. సో ఇట్ వాజ్ గివెన్ 100 ఫస్ట్ మొదటిసారి, రెండోసారి, మూడోసారి అయిపోయింది. ఆయన పాడి ఇంకెప్పుడు మాట అయిపోయింది. అది ఆయన తీసుకున్నాడు ఆయన. తర్వాత రెండో దాన్ని పెట్టాడు చాగల్ అనిప్పుడు ఇవి మన విబి వినాయక్ ఊరు. అది మా ఊరికి 2 మైళ్ళే దూరం, అది స్మాల్ విలేజ్. అది మా మేనత్తలకు ఆ ఊరు అదే. అక్కడి నుంచి ఒక ఆయన దాన్ని కూడా 100 రూపాయలకు పాడాడు మనం. అదో పంతం నేను కూడా 100 పాడాలని. ఓ 50 దాకా రాగానే 100 అన్నాడు అతను. ఇంకెవరు మాట్లాడలేదు. సో దట్ వాజ్ గివెన్ అవే టు దట్ మ్యాన్. ఇప్పుడు దెన్ హీ కాల్ మీ టు ద స్టేజ్. పిలిచారు, అది పాయింట్ అక్కడ. ఓకే, అందుకు గుర్తుంది. అయితే ఆయన నన్ను స్టేజ్ మీద పిలిచి, బ్రదర్ యు హావ్ డొనేటెడ్ నాట్ జస్ట్ 10 రూపీస్, 210 రూపీస్ ఫర్ ద రాయలసీమ ఫ్యామిలీ రిలీఫ్ ఫండ్ అని చెప్పి నా భుజం మీద చేసి నా చెయ్యిలా పైకెత్తి అందరికీ ఇలా వేవ్ చేయించారు మొత్తం థియేటర్ అందరికి ఇలాగా. ఇది ఆనాటి అనుభవం. ఓకే, ఇది ఆయనకి జ్ఞాపకం ఉంది. చూడగానే ఫేస్ చూడగానే గుర్తుపట్టేశారు ఆయన. వెంటనే హలో బ్రదర్ అంటే ఇలా అని దీనికి వీడు ఆశ్చర్యపోయాడు. మా ఇతని పేరు కుదరవల్లి నాగేశ్వరరావు. సబ్సిక్వెంట్లీ బికేమ్ ఏ గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్. పెద్ద పెద్ద మైథలాజికల్ పిక్చర్స్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన అన్ని చాలా డైరెక్ట్ చేశాడు. నన్ను కూడా తనతో ఉండమని అడిగాడు. నేను ఉండలేదు.
అదే ఇది. సో అప్పటి నుంచి రెగ్యులర్గా ఎన్టీఆర్ ఇంటికి వెళ్తుండేవాడిని నేను. ఆయన ద్వారా చాలామంది ఇంకా అదర్ స్టార్స్ నాకు పరిచయం అయ్యారు. ఏ చాలాసార్లు షూటింగ్కి వెళ్ళేవాడిని కొత్త సినిమా, ప్రతి ప్రివ్యూకి నేను లేకుండా ప్రివ్యూ తీసేవారు కదా ఆయన, నన్ను పిలిచేవారు. ఓకే, ఎప్పుడు బ్రదర్ అండి, నువ్వు అన్నది ఎప్పుడు లేదు ఆయన. ఓకే, సీతా కళ్యాణము రామ దాని పేరు ఒకటి తీశారు ఆయన, టైటిల్స్ మర్చిపోతున్నాను నేను. అందులో సడన్లీ ఆర్ఆర్ స్టాప్ అయిపోయింది అనమాట. ఆయన వచ్చి ఇది గ్యాంగ్లో ఇలా ఉంటుంది కదా, ఆ సీట్ అయింది, నెక్స్ట్ సీట్ నాది, ఈ నెక్స్ట్ సీట్ కుదరలు నాగేశ్వర, అలా కూర్చుని వాళ్ళు నా పక్కనే కూర్చునేవారు. కూర్చుని ఒక సీన్ అలా ఆగిపోగానే సీత ఉద్యానవనంలో విహరిస్తుంది, రాముడు వచ్చి ఇలా కొగులించుకుంటాడు అనమాట. సీతను రాముడు వచ్చి కలిగించుకుంటే అన్నా అంటుంది అనమాట. ఇది శూర్పణఖ. అతనేమో రావణుడు. ఓకే, అర్థమైందా? సీతను ఎంబ్రేస్ చేసుకోవాలని తెలియకుండా రాముడిని ఎంబ్రేస్ చేసుకోవాలని రాము సీత వేషంలో రూపణ అక్కడ తిరుగుతూ ఉంటే, రాముడి వేషంలో రావణుడు వచ్చి తిరుగుతుంటాడు అనమాట. అద్భుతమైన సీన్ నిజంగా. అలా ఎంబ్రేస్ ఇద్దరు ఎంబ్రాస్ అయిపోతారు అనమాట. దట్ ఎంబ్రేసింగ్ కాల్ సచ్ అన్ ఎంబ్రాస్మెంట్ బిట్వీన్ దోస్ టూ అనే చిల్లి నువ్వా. ఓకే, అది అద్భుతం కదా నిజంగా. అది ఆ సీన్ జరిగింది, అది ఒక అనుభూతి. ఐ యూజ్ టు బాలకృష్ణని హరికృష్ణని కూడా నేను ఎత్తుకుని మోసేవాడిని నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, చిన్న చిన్న బేబీలు వాళ్ళు. ఓకే, రామకృష్ణ స్టూడియోలో సార్ వచ్చినాడు, హీ హాజ్ అలాటెడ్ మీ వన్ రూమ్, మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండొచ్చు, ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ యూ. అటు మీరు రాయచూరులో ఉండేవాళ్ళు, అదే వ్యవసాయం చేస్తున్నామని చెప్పాను కదా, 300 acres వ్యవసాయం చేస్తాం, మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండొచ్చు బ్రదర్, ఇది మీకోసమే అని. ఆ తర్వాత సమ్హౌ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ నాట్ అప్ టు మై స్టాండర్డ్, నా ఆర్ట్కి నేర్చుకోవడానికి ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ అంత లేదు ఇక్కడ అని. ఐ హర్డ్ అబౌట్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ముంబై, అప్పుడు చాలా దట్స్ ది బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎంటైర్ ఏషియా అని పేరు దానికి. సో ఐ వాంటెడ్ టు గో దేర్. అది మళ్ళీ మా నాన్నగారు చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి అక్కడ జంప్, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్పాను నేను, విక్టోరియా టెర్మినస్ దిగ్గానే అలాగే మా జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్యూ యార్డ్స్ దూరం అనమాట, 200 yards. అక్కడికి వెళ్ళి అందులో హో టు ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐమ్ గోయింగ్ టు స్టడీ హియర్. దట్ డే హ్యాపెన్ టు బి సండే, క్లోజ్డ్ అంది ఎవరా నా సామాన్ లైక్ క్లోక్ రూమ్లో పెట్టేసి ఐ స్పెంట్ ద హో. ఎక్కడ గడపను, రాజ్ కపూర్ సినిమా ఆహ్ అనే సినిమా రిలీజ్ అయింది, దానికి వెళ్ళా. మళ్ళా నాటినికి వెళ్ళి మళ్ళీ సెకండ్ షో ఫస్ట్ షోకి వెళ్ళా. మళ్ళీ రాత్రి ఇక్కడికి వచ్చేసా, ఇక్కడికి ఉన్న మా స్కూల్కి ఆ కాంపౌండ్లో పిచ్చిగా అలా తిరుగుతూ చోట కూర్చున్నా. అందులో కార్నర్లో ఒక వాచ్మెన్ లాంటి వాళ్ళు ఎవరో ఒక ఉంటున్న ఒక ఫ్యామిలీ నన్ను చూసి హూ ఆర్ యూ అని ఎంక్వైరీ చేస్తే నేను ఇలా ఇందులో జారటా పిలిచాను, రేపు చేరుతాను, రేపు మండే కదా, మీరు ఎక్కడ పడు, ఇవాళ వచ్చాను నేను, నా సామాను స్టేషన్లో ఉంది, ఎక్కడ ఉండాలో నాకు ఏం తెలియట్లేదు అని చెప్పా. చెప్తే కమాన్ అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు పడిపేసి ఈ 500 ఎవడన్నా కొట్టేస్తారేమో జేబులో అని భయం ఆలోచించి నేను బాగా వాళ్ళకే ఇచ్చానమాట, ఇది కొంచెం దాచిపెట్టండి, మెదట్లో పాకెట్లోంచి పడిపోతుందేమో నాకు తెలియదు, ప్లీజ్ కీప్ ఇట్ అంటే ఓకే అని దాచిపెట్టారు. మా అన్నాడు ఇచ్చారు, ఆయన నన్ను చూడగానే అడ్మిషన్ చేసేసారు. తీసేసి 3rd standard నన్ను అడ్మిట్ చేసుకున్నారు నన్ను. సో అక్కడ మళ్ళీ 5 years ఉన్నాను అమ్మా. ఈ 5 years ఇక్కడ సగం ఇండస్ట్రీలో సగం, ఇక్కడ డుమ్మానే రోజు ముందు అటెండెన్స్ చేయించుకోవటం, అక్కడి నుంచి ఏదో స్టూడియోకి వెళ్ళిపోవటం, ఆ విధంగా నాకు అక్కడ రాజ్ కపూర్, దేవానంద్, గురుదత్, బిఆర్ చోప్రా నలుగురు పరిచయం అయ్యారు, బాగా బాగా పరిచయం అయ్యారు. మాట్లాడితే ఇక్కడికి వెళ్ళిపోవటం షూటింగ్, బట్ ఐ వాజ్ వెరీ గుడ్ ఇన్ పెయింటింగ్, ఇదే చెప్తే అక్కడ నేర్చుకున్నది ఏమీ లేదు నేను
బికాజ్ ఐ నో నా స్వతసిద్ధంగానే నాకు ఆర్ట్ ఉంది, చిన్నప్పటి నుంచే పెయింటింగ్ ఉంది కాబట్టి కొంచెం టెక్నిక్ నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టదు. అది తెలిసిపోయింది ఇంక అంతే, ఇక ఇటు కల హౌ టు పెయింట్ కలర్స్ అన్నది తెలుసు. ఏంటి ఇక్కడ కూర్చునేది అని ఇక్కడ నాకు ఇందాక ముందు చెప్పాను, సైమల్టేనియస్గా ఈ పెయింటింగ్ సినిమా నాకు రెండు కళ్ళు. ఈ పరిస్థితి ఎప్పుడూ ఉంది అలాగా.